ప్రజలు పెట్టుబడిదారుల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా బడ్జెట్ ఉందని టీడీపీ ఎమ్మెల్యేలు అన్నారు. శాసనసభలో బడ్జెట్పై చర్చలో పాల్గొన్న ఎమ్మెల్యేలు వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల గత 5 ఏళ్లలో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందన్నారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధానితో జరిగిన ఆసక్తికర చర్చను పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు సభలో పంచుకున్నారు. ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేని వ్యక్తి ఆనాడు ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి. సంపద సృష్టించకుండా చివరాఖరికి ఈ యొక్క అప్పులతో మనకి రాష్ట్రాన్ని అప్పచెప్పున్నారు. గత 5 సంవత్సరాలు మీరు చూసినట్లయితే అయితే అధ్యక్ష, ఎక్కడైనా భారతదేశంలో డ్రగ్స్ దొరికినాయి అంటే దానికి కేంద్ర బిందువు ఎక్కడా అనేది మూలాలు వెతికితే ఆంధ్రప్రదేశ్ ఉండేది అధ్యక్ష. మరి ఈ రోజు ఈ బడ్జెట్ లో క్రైమ్ డ్రగ్స్ నియంత్రణకు అనుగుణంగా రాజమహేంద్రవరంలో కొత్తగా పోలీస్ బెటాలియన్ మంజూరు చేయడంతో పాటు పోలీస్ శాఖకి 8,495 కోట్లు మంజూరు చేయడం అన్నది ఒక శుభ పరిణామం అధ్యక్ష. మిథల్ గ్రూప్ చూడండి అధ్యక్ష, అనకాపల్లి దగ్గర 140,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చున్నారు. అంటే ఇవన్నీ కూడా ఒక నమ్మకం భరోసాతో వాళ్ళందరూ కూడా ముందుకు వస్తా ఉన్నారు. కానీ గత 5 సంవత్సరాలు మీరు చూడండి, ఉన్న పరిశ్రమలే రాష్ట్రాన్ని వదిలి పారిపోయే పరిస్థితులు తీసుకొచ్చున్నారు. కాబట్టి ఈ 5 నెలల్లో కూటమి ప్రభుత్వం మీద ఒక విశ్వాసంతో కంపెనీస్ అన్ని కూడా ముందుకు వస్తా ఉన్నాయి. సిబిఎన్ అనేది ఒక బ్రాండ్ సార్, అందువల్లనే ఈ రోజు 65,000 కోట్ల రూపాయలు రిలయన్స్ నుంచి పెట్టుబడులు వచ్చినాయి. టాటా గ్రూప్ కూడా కొన్ని లక్ష కోట్ల రూపాయల పైగా పెట్టుబడులు పెట్టడానికి మన రాష్ట్రానికి వస్తా ఉన్నారు. పోయిన వారం జరిగిన సంఘటన ఈ సందర్భంగా నేను సభ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను సార్. న్యూజిలాండ్ లోని తెలుగు వారు ఆహ్వానం మేరకు ఆ దేశానికి వెళ్ళినప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న క్రిస్టోఫర్ లక్సన్ గారిని కలవటం జరిగింది. నేను మా బాపట్ల ఎమ్మెల్యే వర్మ గారు వెళ్ళినప్పుడు వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్పగానే అక్కడ ప్రధానమంత్రి గారు చాలా అద్భుతంగా రియాక్ట్ అయ్యారు. ఆ ప్రధానమంత్రి గారు అంతకుముందు హిందుస్థాన్ లివర్ కంపెనీలో పనిచేసేటప్పుడు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ డెలిగేషన్ లో వీరితో కలవటం, 1 గంట పైగా ఆయన ఆ కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి వాటి గురించి మాట్లాడిన విషయాలు ఆయన గుర్తు చేసుకుంటూ ఒక అద్భుతమైన డైనమిక్ లీడర్ మీకున్నాడని చెప్పి చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా అనంతపూర్ లో ఏర్పాటు చేసిన కియా మోటార్స్ నుంచి న్యూజిలాండ్ కి ఎక్స్పోర్ట్ అవుతా ఉన్నాయి. ఇక్కడ తిరిగే కియా కార్లన్నీ కూడా మా స్టేట్ నుంచే వస్తా ఉంది అని చెప్పి వారికి గుర్తు చేయడం జరిగింది. వారు కూడా ఖచ్చితంగా దాదాపు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు ఇండియాకి రాలేదు న్యూజిలాండ్ ప్రధానమంత్రి, ఈసారి ఖచ్చితంగా మేము మార్చి ఏప్రిల్లో వస్తున్నాం, వచ్చినప్పుడు మన రాష్ట్రానికి కూడా వారు విజిట్ చేస్తానని చెప్పడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక నాయకుడి మీద నమ్మకం